రోజుకొక అవినీతి కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది, బీఆర్ఎస్ హయాంలో ప్రతి దశలో పెంట పెంట చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎత్తుకుంటున్నటువంటి మరో పల్లవి, ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. ఈ డౌట్ ఎందుకు? సిబిఐ లేదా అదే స్థాయి సంస్థ అక్కర్లేదు. మీకు నిజంగా సిబిఐ అనే స్వతంత్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం ఉంటే ఇచ్చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు కానీ అక్కడ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా సిబిఐని ఎందుకు ఇంటర్ఫీరెన్స్ చేయరంటే అవన్నీ కూడా చాలా స్వేచ్ఛగా పనిచేస్తాయి, దర్యాప్తు విషయంలో లోకల్ పాలిటిక్స్ని ఇన్వాల్వ్ లేకుండా చేస్తాయి. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వీటన్నింటిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అవి ప్రజలకి చెప్పాలని అనుకుంటే ఇమీడియట్గా సిబిఐకి ఇచ్చేయాలి, విచారణ జరిపించాలి, తప్పునోడును లోపలేసేయాలి. ఇప్పటిదాకా మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎల్ఆర్ఎస్, ధరణి, ఇలా అన్నింటిలో కూడా విచారణ జరిపిస్తాం. భయంకరమైన అవినీతి జరిగింది, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, ఇంక్లూడింగ్ గొర్రెల స్కీమ్, గొర్రెల పంపిణీ స్కీమ్. కానీ మహా అయితే ఒక సంవత్సరం తీసుకోండి, ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ఆరోపణల్లో ఒక్కడినైనా లోపలేస్తే, ఒక్కడి మీదైనా దర్యాప్తు జరిపితే అప్పుడు మీ ఆరోపణల్లో విశ్వసనీయత ఉన్నట్లు, మీ ఆచరణలలో చిత్తశుద్ధి కనిపించినట్లు. అదర్వైజ్ ఇవన్నీ కూడా ఇలా పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల రూపంలో వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సరే, ఏంటి ఔటర్ టోల్ టెండర్లపై విచారణ అంటే, ఒరిజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి, హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగినటువంటి అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలాగా తక్కువ మొత్తానికే టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే ఆ స్థాయిలో ఇప్పుడు విచారణ చేపట్టాలని చెప్పి చెప్తున్నారు. టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూళ్లతో ఏడాదికి గరిష్టంగా 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 సంవత్సరాలకు 18,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ అంత రాలేదు. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోని లేఅవుట్లలో సామాజిక అవసరాలకు ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ అధీనంలో ఉన్నాయా, ఆక్రమణకు గురయ్యాయా అనే సర్వే కూడా చేయాలని చెప్పారట. ఆ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలి, కార్పొరేట్ కంపెనీలు పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వాటిని అప్పగించాలి, ఆ ప్రాంతంలోని పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు కనీసం 25% కోటా మేరకు ఏర్పాటు చేసి ఉచితముగా ప్రవేశాలు కల్పించాలి, ఇలా అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి తేవాలి. అయ్యా, ఇది నిజంగా ఈ మాటలన్నీ కూడా ఆచరణలోకి వస్తే నిజంగా జనం దండేసి దండం పెడతారు. అదర్వైజ్ నేను చెప్పాలి.